హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. రీసెంట్ టైమ్స్ లో మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి కల్కి 28987 ఈ సినిమాకి సంబంధించి మన ఛానల్లో బాగానే పడ్డాయి వీడియోలు. బట్ పడే కొద్ది ఏంటంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంది కదా, సో అందువల్ల దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమొచ్చినా సరే మన ఛానల్లో ఉంటుంది. నాట్ ఓన్లీ ప్రతి విషయానికి సంబంధించినటువంటి ఏ కొత్త అప్డేట్ వచ్చినా వెంటనే మీరు చూడాలనుకుంటే సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెసెంట్ ఈ కల్కి 28987 సినిమాకి సంబంధించి ఏంటంటే సినిమా చూసిన వాళ్ళందరూ వావ్ అంటున్నారు, బికాస్ ఆఫ్ ఇటువంటి ఒక సైన్స్ ఫిక్షనల్ అండ్ మైథలాజికల్ కథ ఇప్పటి వరకు మన ముందరికి రాలేదు. అండ్ అంతేకాకుండా మహాభారతంలో ఉన్నటువంటి ద మేజర్ సీన్, ముఖ్యంగా చెప్పాలంటే అశ్వత్థామకు సంబంధించినటువంటి సీన్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్ గా ట్రై చేశాడు నాగేశ్వరన్ చూపించే ప్రయత్నంలో. అండ్ చాలా మంది కూడా కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో సినిమా రిలీజ్ కి ముందర చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి ప్రశంసలు అందుకున్నాడు అని చెప్పొచ్చు నాగేశ్వరన్. బట్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే సినిమాలో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు అండ్ సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఏమంటారు, ఆ సర్ప్రైజ్ ఫీలింగ్ అయితే పొందుంటారు. సో నార్మల్ గానే మనకు తెలుసు బిగ్ బి అమితాబ్ బచ్చన్, తమిళ ఉలగ నాయకన్ కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రభాస్, అండ్ మన సినిమాగా చూసుకున్నట్లయితే దుల్కర్ సల్మాన్, మునులాల్ ఠాకూర్, దిశా పటాని. సో ఈ విధంగా సినిమాలో చాలా మంది సెలబ్రిటీస్ కనిపిస్తారు. డైరెక్ట్స్ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్జీవి, రాజమౌళి అండ్ అనుదీప్ కేవి, లైక్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ని ఎక్కడెక్కడ ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు. బట్ మన కాన్సెప్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే నాని కూడా ఈ సినిమాలో ఉన్నట్టు మనకి స్టార్టింగ్లో క్యాస్టింగ్లో వచ్చింది. బట్ ఈ సినిమా మొత్తం చూశాక నాని ఎక్కడ కనిపించలేదు. సో నాని ఎక్కడ కనిపించలేదు అనేటటువంటి వార్తని నాగేశ్వరన్ కింద క్వశ్చన్ కింద అడిగినప్పుడు నాగేశ్వరన్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, సో ఈ సినిమాకి ఇంకా పార్ట్స్ ఉన్నాయి కదా, లైక్ నాగేశ్వరన్ యూనివర్స్లో సంబంధించిన వరకు ఇంకా కల్కి సెకండ్ పార్ట్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమాలో మనకి నాని చూపించే ప్రయత్నం చేస్తారంటే, నానితో పాటు నాగేశ్వరన్ మరో హీరోని కూడా అనుకున్నారంట గెస్ట్ అపీరెన్స్ కింద. అతను ఎవరో కాదు, రాతి రత్నాలు ఫేమ్ అయినటువంటి నవీన్ పొలిశెట్టి. సో నవీన్ పొలిశెట్టిని నానిని ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్లో చూపించే ప్రయత్నం చేస్తానని నాగేశ్వరన్ ఒక ఇంటర్వ్యూల ద్వారా చెప్పడం జరిగింది. సో ఇప్పటికే సినిమా నిండా చాలా మంది సెలబ్రిటీస్ అయిపోయి ఉన్నారు. సో ఫస్ట్ పార్ట్లో ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్లో మళ్ళీ వీళ్ళనే తీసుకొచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే కొత్త వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అటువంటి ఒక ఫండ్ జనరేట్ చేస్తాననేటువంటి ఆలోచనలు ఉన్నారు. బట్ ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే May 9th రిలీజ్ అవ్వాల్సినటువంటి కల్కి 28987 June 27th కి పోస్ట్ పోన్ అయ్యి మొత్తం మీద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుందని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఇండియన్ అండ్ తెలుగు సినిమానే కాకుండా వరల్డ్ వైడ్గా కూడా ఇది ఒక మంచి పేరు అయితే సంపాదించుకుంది. ఇప్పటికే మన ప్రభాస్ అనేకి ప్యాన్ ఇండియన్ స్టార్ అనేటువంటి ఆల్రెడీ పేరుంది బాహుబలి తర్వాత, బట్ ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్ గ్లోబల్ స్టార్ అనేటువంటి పేరు అయితే సంపాదించుకున్నాడు. సో నెక్స్ట్ ఆల్రెడీ ప్రభాస్ చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. మరి కల్కి సెకండ్ పార్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి నాగేశ్వరన్ కాస్త టైం తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పటికేంటంటే 60% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. బట్ ఇందులో ఎంత నిజం ఉందన్న విషయం మూవీ టీం నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తాయని మనకు తెలియదు అనమాట. సో మొత్తానికి నెక్స్ట్ పార్ట్లో మనం న్యాచురల్ స్టార్ నానిని అండ్ అలానే నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గానే ఉంటుంది కాబట్టి సో వీళ్ళిద్దరిని కూడా నెక్స్ట్ పార్ట్లో ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఇంకెవరైనా ఈ సినిమాలో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఏడ మొత్తం ఉన్న ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. సో ఇంకేనా కొత్త క్యారెక్టర్ సినిమాలు ఇంక్లూడ్ అయితే బాగుందని మీరు అనుకుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.